తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ పూర్వీకులు తెలుగువారే అని తేలింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. స్టాలిన్ తండ్రి కరుణానిధి తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాకు చెందినవారే. ఈ విషయం చాలామందికి తెలియదు, కానీ ఇది నిజం. కరుణానిధి మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారు. ఆయన మాతృభాష తెలుగు. ముత్తువేలు అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి పూర్వీకులది నిజానికి విజయనగరం జిల్లా. జీవనోపాధి కోసం ఒంగోలు ప్రాంతానికి వలస వచ్చిన కరుణ పూర్వీకులు ఇక్కడ పెళ్ళూరు సంస్థానాన్ని పాలించిన వెంకటగిరి మహారాజా ఆస్థానంలో చేరారు. వాయిద్య కళాకారులుగా ప్రతిభ చూపిస్తూ వెంకటగిరి మహారాజు వద్ద పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఒంగోలు శివారులోని పెళ్ళూరు గ్రామంలో ఉన్న శివాలయంలో వీరు మంగళ వాయిద్యాలు వాయించేవారు. ఈ విధంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కరుణానిధి పూర్వీకులు 5 కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డారు. వీరి కుటుంబం నివసించడానికి చెరువుకొమ్మపాలెం గ్రామంలో నివాస స్థలాలు కేటాయించారు మహారాజు వారు. అంతేగాక వీరికి దాదాపు 150 ఎకరాల భూమిని మాన్యంగా కేటాయించారు వెంకటగిరి మహారాజు వారు. ఆ భూములను సాగు చేసుకుంటూ దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా కూడా చాలా కాలం పనిచేశారు. అనంతరం కరువు కాటకాలు రావడం, పంటలు పండకపోవడంతో జీవనం కష్టమైంది. దీంతో కరుణానిధి పూర్వీకులు ఇక్కడి భూములను విక్రయించి తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ విషయాలను కరుణానిధి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. కరుణానిధి కూడా చిన్నతనంలోనే నాదస్వరం ఎంతో గొప్పగా వాయించేవారని చెబుతారు ఆ గ్రామాల్లోని పాతతరం వృద్ధులు.